హాయ్ హలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో అంటే చాలా రోజుల తర్వాత నేను పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను నా డే ఎలా గడుస్తుంది అనేది రికార్డ్ చేశాను ఇంకా కొన్ని రెసిపీస్ కూడా ఉంటాయి లైక్ మా కోసం కుక్ చేసుకున్నవి అండ్ బేబీ ఫుడ్ కూడా సో ఇక్కడైతే నేను మార్నింగే లేచి కిందకి వాకింగ్కి వెళ్ళాను అంటే మా అపార్ట్మెంట్లోనే జస్ట్ చుట్టూరా కొన్ని రౌండ్స్ వేసుకొని వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్కి అలా వెళ్ళాను నేను వెళ్ళేసరికి బుజ్జమ్మ పడుకొని ఉంది నేను వచ్చేసరికి లేచింది అనమాట లేచి చక్కగా ఆడుకుంటుంది అంటే వాళ్ళ డాడీ కూడా ఉన్నారు కదా చూస్తున్నారు సో కొంచెం సేపు ఎత్తుకొని ముద్దలాడి అండ్ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ వాష్ డెర్మా వైవ్ ఈ డెర్మా వైవ్లో న్యాచురల్ కొలైడ ఓట్మీల్ ఉంటుంది అది మన స్కిన్కి అంటే ప్రాపర్గా మన పోర్ట్స్లో ఉండిపోయిన డర్ట్ కానీ డస్ట్ కానీ రిమూవ్ చేస్తుంది అలానే ఫేస్ పైన లైట్ మేకప్ ఏదైనా ఉండిపోయినా దానికి కూడా ప్రాపర్గా క్లెన్స్ చేస్తుంది అండ్ ఇది సోప్ ఫ్రీ అనమాట మీరు ఇక్కడ చూస్తే ఫోమ్ అస్సలు రాదు చాలా జెంటల్గా ఉంటుంది స్కిన్ పైన మన స్కిన్ యొక్క పీహెచ్ లెవెల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది స్మెల్ కూడా చాలా బేబీ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అలాంటి స్మెల్ వస్తుంది చాలా జెంటల్గా ఉంటుంది స్కిన్ పైన సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడూ ఫేస్కి యూస్ చేసే టవల్ని సెపరేట్గా అండ్ బాడీకి యూజ్ చేసే టవల్ని సెపరేట్గా యూస్ చేయడం స్టార్ట్ చేయండి అది బెటర్ అనమాట అండ్ ఇక్కడ న్యూట్రీడమ్ నుంచి మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నాను జనరల్గా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా అంటే రోజులో ఏ టైంలో ఫేస్ వాష్ చేసుకున్నా వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా దానికి కావాల్సిన మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేయాలి సో ఈ న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్లో వైటమిన్ ఇ ఉంటుంది అండ్ మన స్కిన్కి వైటమిన్ ఇ అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను చెక్ చేయచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి దిగిపోవాలి కదా అందుకే వంటగదిలోకి వచ్చేసాను సో సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అండ్ పాపకి కొంచెం రాగి చేస్తున్నాను సో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం రాగి మాల్ట్ విత్ డిఫరెంట్ అదర్ టేస్ట్లతో ఇస్తాను ఒకసారి బెల్లం ఒకసారి పెరుగు అందులోనే ఒకసారి డ్రై ఫ్రూట్స్ అలా ఇస్తూ ఉంటాననమాట వీక్లీ ఒక త్రీ డేస్ రాగి మాల్ట్ ఇస్తే ఒక ఒక త్రీ డేస్ ఏమో ఉగ్గు ఉంటుంది కదా అది ఇస్తాను అనమాట అంటే డిపెండ్స్ ఆన్ ద డే ఆ రోజు ఎలాంటి మీల్స్ ఇవ్వాలి అనుకుంటున్నానో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తినే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో కొంచెం హనీ నిమ్మకాయ ఇంకా చియా సీడ్స్ వేసుకొని తాగేసాను అది ఇంకా రికార్డ్ చేయలేదు అండ్ ఇడ్లీ అనమాట ఇడ్లీ విత్ పల్లి చట్నీ ఇంకా ముందు రోజుది టొమాటో చట్నీ కూడా ఉంది సో వాటితో సూపర్ ఇయ బ్రేక్ఫాస్ట్ మార్నింగే మన టిఫిన్స్ తగలకపోతే ఏదోలా ఉంటుంది కదా అంటే కొన్నిసార్లు నేను ఓట్స్తో స్మూతీస్ అలా చేసుకోవడానికి ట్రై చేస్తాను బట్ ఆ రోజు ఏదో బ్రేక్ఫాస్ట్ చేసిన ఫీలింగే రాదు అసలు మీలో ఎంతమందికి అలా ఉంటుంది అనేది చెప్పండి అలవాటు అయిపోయింది కదా ఎన్నో ఇయర్స్ నుంచి రొటీన్ మన ఇడ్లీ దోశ తినడం సో అలా అనమాట అండ్ నెక్స్ట్ పాపకి ఫీడ్ చేస్తున్నాను నేను ఎగ్స్ కూడా బాయిల్ చేశాను చూపించలేదు కదా సో దానికి రాగి మాలతో పాటు ఎగ్ ఎల్లో ఇస్తున్నాను మనం పిల్లలకి ఎయిట్ మంత్స్ ప్లస్ నుంచి ఎగ్ ఎల్లో ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు ఆ తర్వాత ఎగ్ వైట్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు బట్ కొంతమంది రెండు కలిపి పెడుతూ ఉంటారు నేనైతే సోఫా ఎక్కువగా ఎగ్ ఎల్లో వేస్తున్నాను ఎప్పుడైనా ఒకసారి ఆరుషు తినేటప్పుడు చిన్న ఎగ్ వైట్ అలా పెడుతూ ఉంటాను అండ్ తన ఫస్ట్ నాప్ అనమాట ఇది తను లేచిన ఒక టూ అవర్స్ వరకు కొంచెం ఆడుకుంటుంది వెంటనే ఒక టూ అవర్స్కి తనకి ఇంకొక నాప్ అయితే ఉండాలి మార్నింగ్ టైంలో అయితే సో లేచి ఆల్మోస్ట్ టూ అవర్స్ అవుతుంది కదా సో తనకి నిద్ర వచ్చేస్తుంది ఇంక పడుకోబెట్టేస్తున్నాను ఈరోజు ఇంకా స్నానం అవ్వలేదన్నమాట స్నానం అవ్వక ముందే పడుకోబెట్టేసాను హాయ్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తాను ఇది మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చెక్ చేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆరుష్ కోసం కొన్ని న్యూ లర్నింగ్ టాయ్స్ లాంటివి తీసుకున్నాను అని సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ యూస్ చేసి వాడికి టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మనందరికీ తెలిసిందే ప్రెసెంట్ సిచ్యువేషన్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు అండ్ మోస్ట్లీ ఇంట్లో ఉండే ఆన్లైన్ క్లాసెస్ని అటెండ్ చేస్తున్నారు బట్ నా విషయంలో నాకు ఒక బేబీ స్మాల్ బేబీ కూడా ఉంది కాబట్టి నేను ఆరుష్కి ఆన్లైన్ క్లాసెస్ని రెగ్యులర్గా అంటే వాళ్ళ స్కూల్ నుంచి జరిగే ఆన్లైన్ క్లాసెస్ని ప్రిఫర్ చేయట్లేదు బికాస్ తనతో పాటు నేను కూర్చోవాలి అండ్ తన్ని తనకి నేర్పించాలి కదా నేను పక్కనున్న పక్కన ఉండాలి సో పాపతో అంతసేపు అంటే పాసిబిలిటీ అవ్వదు అందుకని సో ఫార్ అయితే నేను ఆన్లైన్ క్లాసెస్ని ప్రిఫర్ చేయట్లేదు నేనే డిఫరెంట్ వేస్లో లైక్ పెన్ అండ్ పేపర్ కొన్నిసార్లు పెన్సిల్ పట్టుకొని తన చేత రాయించడానికి కొన్నిసార్లు బోర్డ్ పైన రాయించడానికి అండ్ కొన్నిసార్లు ఇలాంటి లర్నింగ్ టాయిస్ యూస్ చేసి టీచ్ చేయడానికి ఇలా డిఫరెంట్ వేస్ని యూస్ చేసి తనకి టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను బికాస్ పిల్లలు ఈ ఏజ్ బిలో ఫైవ్ ఇయర్స్ కిడ్స్ కి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళు అంతసేపు కాన్సన్ట్రేట్ చేయరు కదా సో పెన్ అండ్ పేపర్ తో ప్రతిసారి రాయించి టీచ్ చేయడం అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు ఎప్పుడైనా మనం ఫన్ వేలో వాళ్ళకి నేర్పించినట్టయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ తొందరగా గ్రాఫ్ చేస్తారు కదా సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ని ట్రై చేస్తున్నాను అలా నేను ట్రై చేస్తున్న ఒక లర్నింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను అదేంటంటే క్యూ మ్యాథ్ ఈ క్యూ మ్యాథ్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఆఫ్టర్ స్కూల్ లర్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ మ్యాథ్స్ అండ్ కోడింగ్ అనమాట ఇది కేజీ నుంచి ట్వెల్త్ గ్రేడ్ వరకు పిల్లలకి ఉంటుంది పిల్లలకి ఇనీషియల్ స్టేజ్ లోనే ఒక మంచి ఫౌండేషన్ కనుక ఉంటే ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నినైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు అండ్ మ్యాథ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలిసిందే పిల్లలకి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ లో మ్యాథ్స్ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ లా చూస్తారు కదా సో మ్యాథ్స్ అనేది ఒక ఫన్ వేలో కనుక నేర్పించి అండ్ చిన్నప్పటి నుంచే అంటే ఫౌండేషన్ లోనే కొంచెం బేసిక్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్టు అయితే ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ని యూస్ చేసి వాళ్ళకి చిన్నప్పటి చిన్నప్పటినుంచే మ్యాథ్స్ని ఈజీ సబ్జెక్ట్ లాగా చూసుకునేటట్టు ఉండాలి సో అదే నేను ట్రై చేయాలి అనుకుంటున్నాను అండ్ ఈ క్యూమాత్ అనేది వన్ టు వన్ టీచర్ ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ ఇది విజువల్ అడాప్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ ఉంటుంది సో పిల్లలకి ఏమైనా డౌట్స్ వచ్చినా ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకోవడానికి అండ్ ఇన్ కేస్ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది అండ్ అంతా ఒక ఫన్ వేలో లర్నింగ్ ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ క్యూమత్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కర్కులమ్స్ లైక్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అన్ని ని కవర్ చేస్తుంది అండ్ ఇది ఓవర్ ట్వంటీ ప్లస్ కంట్రీస్లో కూడా ఉంది కాబట్టి అన్ని కంట్రీస్లో ఉన్న మేజర్ కర్కులమ్స్ అన్నిటినీ కవర్ చేస్తూ టీచ్ చేస్తారనమాట సో మన చైల్డ్ ఉన్న లొకేషన్ బట్టి వాళ్ళ టీచింగ్ అనేది ఉంటుంది అండ్ ఈ క్యూ మ్యాథ్ కరికులం అనేది ఐఐటి ఇంకా క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ నుంచి మ్యాథ్ ఎక్స్పర్ట్స్ చేత డిజైన్ చేయబడింది అండ్ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే సో మనకి వీలైన టైంలో మనం క్లాస్ని బుక్ చేసుకోవచ్చు సో దట్ నాకు కుదిరిన టైంలో నేను తనకి క్లాసెస్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను సో హైయర్ క్లాస్ స్టూడెంట్స్కి ఇంకా ఫిఫ్త్ గ్రేడ్ ప్లస్ స్టూడెంట్స్కి ఈ క్యూ మ్యాథ్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే దీన్ని మనం ఆఫ్టర్ స్కూల్ లర్నింగ్ ప్రోగ్రామ్ అంటున్నాం కదా సో స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ కానీ లేకపోతే అక్కడ అర్థం కాని కాన్సెప్ట్స్ కానీ ఇక్కడ క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా అండ్ వాళ్ళు ఫన్ వేలో నేర్చుకోవడానికి ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అంటే ఒక ని డిఫరెంట్ వేస్ లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు అలాంటి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా పిల్లలు ఈజీగా మ్యాథ్స్ని నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా మీ పిల్లలు ఎంత స్టాండర్డ్లో ఉన్నారు అనేది తెలుసుకోవాలి అనుకున్న నేను కింద డిస్క్రిప్షన్లో క్యూమ్యాథ్ లింక్ పెడతాను దాని ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి ఫ్రీ డెమో క్లాస్ని కూడా బుక్ చేసుకోవచ్చు దానికి మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కింద ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి ఫ్రీ డెమో క్లాస్ని బుక్ చేసుకొని ట్రై చేసి చూడండి సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో పెట్టాను చిన్నమ్మా అండ్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం చిన్నమ్మా చిన్నమ్మా నో నో

ఇంకా చిన్నమ్మ పడుకొని లేచింది ఒక వన్ అవర్ అలా పడుకుందనుకుంటా సో పడుకొని లేచిన తర్వాత కొన్ని ఫన్ మూమెంట్స్ చెప్పాను కదా వంటగదిలో కొంచెం వెల్లుల్లి వాటితో ఎక్కువగా ఆడుతుందని అందుకే కొన్ని క్లిప్పింగ్స్ రికార్డ్ చేశాను అండ్ ఆరిస్ చూసారా చిన్నమ్మ పడుకొని లేచిపోయేవే అంట అంటే మనం జనరల్గా చిన్నమ్మ చిన్న తల్లి అని పిలుస్తాం కదా సో సేమ్ అలానే రిపీట్ చేస్తూ పడుకొని లేచిపోయేవే అంటున్నాడు మళ్ళీ నవ్వొచ్చింది అందుకే రికార్డ్ చేశాను అండ్ ఇక్కడ పడుకొని లేచిన తర్వాత నేను ఆల్రెడీ దానిమ్మ జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంటే జస్ట్ లేస్తుంది అని తెలుసు కదా సో రెడీగా ఉంచుకొని ఇంకా ప్రిపేర్ చేశాను ఇంకా లేవగానే స్నానం చేయించి ఫస్ట్ జ్యూస్ తాగించాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మీల్ లంచ్ లంచ్కి రోజు నేను ఒక స్పూన్ బ్రౌన్ రైస్ ఒక స్పూన్ ఎర్రకంది పప్పు కొన్ని పొటాటోస్ అంటే పొటాటో ముక్కలు క్యాబేజ్ పీసెస్ యాడ్ చేశాను వెల్లుల్లి రబ్బ ఒకటి కొంచెం పసుపు మిరియాల పొడి అలానే జీలకర్ర పొడి సో ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు రబ్బులు కూడా వేసాను బ్రౌన్ రైస్ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అండ్ ఇన్ కేస్ కొంచెం టైం ఉంటే కొంచెం ముందుగా నానపెట్టుకుంటే బెటర్ అనమాట పిల్లలకి కానీ జనరల్గా మనం తీసుకునే ఫుడ్ కూడా కొంచెం నానబెట్టి రైస్ గ్రెయిన్స్ లాంటివి నానబెట్టి కుక్ చేసుకుంటే అందులో ఉన్న ఆయిల్స్ అవి వచ్చి ప్రాపర్గా కుక్ అవుతాయి అండ్ మంచిది కూడా హెల్త్కి తొందరగా డైజెస్ట్ అవుతుంది సో ఇక్కడ కుక్ చేసేసాను రైస్ని అండ్ కుక్ చేసిన తర్వాత కొంచెం బాగా మెదిపేసుకొని ఫీడ్ చేసుకోవడమే మనం ఫీ మెదిపినప్పుడు కరివేపాకు రబ్బులు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అండ్ కొంచెం నెయ్యి వన్ ఆర్ టూ డ్రాప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే జస్ట్ యాసిటీస్ పెట్టేయచ్చు సాల్ట్ మాత్రం వేయకూడదు సో ఆ ప్రాసెస్ అంతా చూపించాను నేను ఇంకా అప్పుడే ఫీడ్ చేయలేదు దానికి అంటే ఇప్పుడే జ్యూస్ తాగింది కదా అండ్ నెక్స్ట్ మా లంచ్ కోసం ఆరోజు గోంగూర చికెన్ బిర్యానీ చేశాను మీలో ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమంది తిన్నారు ఎంతమందికి ఫేవరెట్ అనేది చెప్పండి చాలా బాగుంటుంది టేస్ట్ తెలుసా ఎప్పుడైనా చేయకపోతే ట్రై చేయండి దావత్ బిర్యానీ రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానపెట్టుకున్నాను ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను ఆ తర్వాత ఎసరు పెట్టేసుకొని పెట్టుకొని అందులో కావలసిన మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి ఇంకా ఆయిల్ సాల్ట్ సాల్ట్ వాట్ సాల్ట్ అనేది కొంచెం బాగా ఎక్కువ వేయాలి అంటే ఆ వాటర్ని టేస్ట్ చేసినప్పుడు లైక్ సాల్ట్ వాటర్ లాగా అనిపించాలి అప్పుడే ప్రాపర్గా రైస్లోకి ఆ సాల్ట్ అనేది వెళ్ళి రైస్ దమ్ చేసినప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది అండ్ ఆయిల్ అనేది కొంచెం పొడి పొడిగా రావడానికి అతుక్కుపోకుండా ఉండడానికి వేస్తాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైతే మసాలా దినుసులు ఉంటాయో అవి కానీ పచ్చిమిర్చి కానీ లైక్ పుదీనా ఉంటే పుదీనా మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకోవచ్చు సో నేను ఆ రోజు పుదీనా లేదు నా దగ్గర అండ్ ఉన్నవన్నీ వేసుకుంటున్నాను షాజీరా మసాలా దినుసులు అన్నీ కూడా ఇంకా బిర్యానీ ఆకు సో కొంచెం బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత రైస్ని అందులో బాయిల్ చేయాలి అండ్ ఆ రైస్ ఎలా ఉండాలి అంటే కొంచెం ఓ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అండ్ రైస్ని పట్టుకున్నప్పుడు ఇలా విరిగిపోకుండా కొంచెం ఉడికినట్టు ఉండాలి కానీ మరీ ఎక్కువగా ఉడుకోపో ఉడకూడదు అంటే మళ్ళీ దమ్ చేస్తాం కదా అందుకు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం కొంచెం వివరంగా అండ్ గోంగూర చికెన్ బిర్యానీ అన్నాం కాబట్టి గోంగూరని ఇక్కడ ఉడకబెట్టుకునే ముందు జస్ట్ కొంచెం ఆయిల్లో వెల్లుల్లి రబ్బులు ఎండుమిర్చి వేసుకున్నాను అండ్ గోంగూరని వాష్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ ఎండుమిర్చి వేసాను కదా ఈ ఎండుమిర్చి నేను ఎంత యూస్ చేయలేదు తర్వాత పక్కకు తీసేసాను అంటే స్పైస్ ఎక్కువైపోతుందని తీసాను కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పెడితే ఉడికిపోతుంది కదా అలా కొంచెం సేపు ఉడకబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరలో ఆ పులుపు కారం మనం పులుపుకి తగ్గట్టు కారం వేస్తాం కదా సో ఇవన్నీ మంచి టేస్ట్ వస్తుంది తనకి ఇష్టం అనమాట ఈ గోంగూర చికెన్ బిర్యానీ అలా చేయడం స్టార్ట్ చేశాను ఇంతకుముందు వేరే రకంగా చేసేదాన్ని ఈ మధ్యలోనే ఇలా కొంచెం అంటే ఇంతకుముందు డైరెక్ట్గా చికెన్లో గోంగూర వేసేదాన్ని ఇప్పుడు అంటే గో చికెన్ కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత గోంగూర వేసేదాన్ని ఇప్పుడు కొంచెం స్టైల్ మార్చాను అంటే నేను పేపర్లోనే ఎక్కడో చూశాను సరే ఇలా ట్రై చేద్దామని ఇలా చేసి ఇది కూడా బాగుంది అని చెప్పి ఇలా ఫాలో అయ్యాను ఇక్కడ జీడిపప్పుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను పక్కకి లాస్ట్లో వేద్దామని కొంచెం ఎక్కువ జీడిపప్పు ఎందుకే వేసాను అంటే అరుషుకి ఇద్దామని తినడానికి దానికి ఇలా కొంచెం కారం ఉప్పు వేసి ఇస్తే చాలా ఇష్టం అన్నమాట అంటే ఫ్రై చేసి ఇస్తే ఇష్టం సో ఫాస్ట్గానే అయిపోతుంది కాకపోతే ఆ దమ్కే మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ ఆల్రెడీ నేను వాష్ చేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇంకేం వేయలేదు అందులో అండ్ ఇక్కడ ఆయిల్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా ఇందులో కొన్ని లవంగాలు అలానే బిర్యానీ ఆకు సో ఇక్కడ నేను కరెక్ట్గా ఎన్ని లవంగాలు ఇన్ని అనేది చెప్పట్లేదు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అండ్ షాజీరా కూడా వేసాను ఇక్కడ ఉల్లిపాయలేమో ఒక రెండు 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 పెద్దవి తీసుకున్నాను సో అవి కట్ చేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందాక వేసిందేమో రైస్కి తగ్గట్టు ఇక్కడేమో మన కర్రీకి తగ్గట్టు నేను ఒక పక్క వంట చేస్తుంటే ఆరుష్ బాల్కనీలో నుంచు అని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడు ఎందుకు అరుస్తున్నావు అంటే అందరూ వస్తారమ్మా బయట ఎవరు అరుస్తున్నారని వచ్చి చూస్తారు అందుకే అరుస్తున్నాను అని చెప్తున్నాడు అని చెప్పినా వినలేదు ఇంకా సరే పదా లోపలికి తీసుకెళ్ళి టీవీ పెడతాను అని టీవీ పెట్టి కూర్చోబెట్టాను అండ్ ఒక పక్క భుజం మేడుస్తుంటే దానికోసం చిన్న స్నాక్ క్యారెట్ ఆల్రెడీ నేను ఒక పక్క ఆపిల్ ఒక పక్క క్యారెట్ స్టీమర్లో పెట్టేసుకొని కుక్ చేశాను అంటే బాయిల్ చేసి పెట్టుకున్నాను సో ఆ పీసెస్ని ఇచ్చాను తనకి తీసుకోవడానికి రావట్లేదు అందుకని ఏడుస్తుంది సో నేను కొంచెం ఫీడ్ చేశాను క్యారెట్ పీసెస్ని అంటే ప్యూరీ చేసి కూడా పెట్టచ్చు బట్ లంచ్ పెడతాను కదా అని కొంచెం అలా చిన్న చిన్న ముక్కలు పెట్టాను అండ్ ఏమో జీడిపప్పు ఫ్రై చేశాను కదా అందులో కొంచెం చిన్న కారం చిన్న సాల్ట్ వేసి ఇచ్చాను బాగుంటుంది కదా ఇలా నార్మల్గా జీడిపప్పు ఆరుష్కి ఇష్టం ఇలా అయితే ఇంకా ఇష్టం సో తను అది ఎంజాయ్ చేస్తున్నాడు టీవీ చూస్తూ అంటే ఈ టైంలో ఆరుష్కి కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఫ్రూట్ ఇస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాకపోతే ఆ రోజు ఫ్రూట్స్ అయిపోతున్నాయి అయిపోయాయి అందుకని ఆరుష్కి ఎలానో జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసి తనకి ఇచ్చాను అండ్ ఒక పక్క వంట అవుతుంది కదా వంటలోకి వెళ్దాం మీకు కొంచెం అటు ఇటు రెసిపీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఈజీనే ఏం లేదు గోంగూర పక్కన ఉడకపెట్టి పెట్టుకున్నాము చికెన్ని చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత గోంగూర యాడ్ చేయడమే ఇక్కడ ఉల్లిపాయలు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు అందులో ఇది యాడ్ చేశాను సో చికెన్ని ఆల్రెడీ నేను వాష్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసాను అంతకుమించి అందులో ఏం వేయలేదు ఇంక ఇప్పుడు అన్నీ వేస్తున్నాం కదా సరిపోతాయి ఇక్కడ మళ్ళీ కొంచెం కారం వేసాను చూసుకోండి మీరు కారం గోంగూర వేసినప్పుడు పులుపు వల్ల కొంచెం కారం పడుతుంది కానీ ఇందాక మనం ఎండుమిర్చి అన్ని యూజ్ చేయలేదు ఒక టూ మాత్రమే యూజ్ చేశాను అందుకని మళ్ళీ ఇక్కడ కారం వేసాను అంటే పేస్ట్ చేస్తే బాగా కారం ఎక్కువైపోతుంది అనేసి ఇంకా ఒక రెండు ఎండుమిర్చే తీసుకున్నాను అండ్ మేము కొంచెం స్పైసీగానే తింటాము అందుకని కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను ఇక్కడ ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి కొంచెం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని మసాలా అంతా దీనికి పట్టేటట్టు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి సో మసాలా పౌడర్ కూడా వేసాను ఇంకా తర్వాత దమ్ చేసుకోవడమే ఇక్కడ నేను వాటర్ యూస్ చేస్తున్నా కదా కొంచెం అడుగు అంటుతుంది అని ఆ వాటర్ ఏంటి అంటే ఇందాక రైస్ని కుక్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంది కదా అదనమాట చూసారు కదా మిక్సీ జార్లో వేసి దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను మిగిలినవి తీసేసాను సో ఈ గోంగూర పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను మనం కావాలంటే గోంగూరని పేస్ట్ చేయకుండా జస్ట్ పప్పు గుత్తితో కొంచెం అలా మెదిపేసుకొని కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూర చికెన్కి పట్టేటట్టు కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను సరిపోలేనట్టు అనిపించి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ కూడా కొంచెం సాల్టీగానే వేసుకోవాలి అప్పుడు మొత్తం మిక్స్ అయ్యే టైం టైంకి ప్రాపర్గా సాల్ట్ వస్తుంది అంటే ఆల్రెడీ బిర్యానీ రైస్లో కొంచెం సాల్ట్ వేసాము అండ్ చికెన్ కర్రీలో వేసాము రెండిటికి కలిపితే సరిపోతుంది ఇక్కడ లేయరింగ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం వడకట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని వేసేసి కొంచెం వాటర్ కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుంటున్నాను పైన అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు అండ్ మసాలా పౌడర్ ఇంకా వాటర్ వేసాను ఇలా హోల్స్లా చేసాను కదా సో వేపర్ అంతా అంటే వాటర్ కిందకి వెళ్తుంది అన్నట్టు చిన్న హోల్స్లా చేసి ఇంకా వాటర్ వేసేసాను అంతే ఇంకా దమ్ చేసేయాలి సో దమ్కి పైన మూత పెట్టుకొని అంటే ఆవిరి వెళ్లకుండా ఉండేటట్టు మూత పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టాను అండ్ కిందేమో పెనం పెట్టుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా దమ్ చేసుకుంటే సరిపోతుంది దమ్ పెట్టే లోపు నేను బుజ్జి తల్లికి తినిపించి పడుకోబెట్టేశాను వెంటనే పడుకుని పోతుంది బికాజ్ ఆల్రెడీ తను లేచి టూ అవర్స్ అయింది కదా అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను సో ఈ లోపు చికెన్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తాను ప్రాపర్గా కుక్ అయింది అండ్ సూపర్ టేస్ట్ వచ్చింది కొంచెం స్పైసీగానే ఉంది చెప్పాను కదా స్పైస్ ఎక్కువ తింటాం అని వేసుకున్నాను అలానే గోంగూర కూడా ఉంటుంది కారం ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువగానే అయింది కానీ సూపర్ టేస్ట్ వచ్చింది అండ్ ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే చూసుకోండి కారం అనేది అండ్ చాలా బాగుంటుంది గోంగూర చికెన్ బిర్యానీ చాలామందికి తెలుసా ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇన్ కేస్ నచ్చితే ట్రై చేయండి సో వేడి వేడి చికెన్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అండ్ పాప కూడా పడుకుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా లంచ్ని ఫినిష్ చేసాము ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం అలా హాఫ్ హాఫ్ మిక్స్ చేసి ఉంచినా కూడా మధ్య మధ్యలో ఆ గోంగూర తగులుతూ బాగుంటుంది కదా ఇంకా లాస్ట్లో పైనుంచి జీడిపప్పుని వేసేసుకున్నాను అండ్ ఇక్కడ ప్లేట్లోకి పెట్టుకున్నప్పుడు చూపిస్తాను ఫైనల్ లుక్ సో ఇది మా లంచ్ ఈరోజు ఇంకా లంచ్ వరకే వీడియో తీశాను నేను ఆ తర్వాత ఏవో వర్క్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ చేసుకున్నాను ఈరోజు అయితే ఇలా గడిచింది పిల్లలతో ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఇదే చెప్తున్నారు చాలా స్పైసీగా ఉంది అని సో థ్యాంక్ బిర్యానీ అన్నాక కొంచెం స్పైసీ ఉండాలి కదా అండ్ బిర్యానీ లవర్స్ ఉంటే వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాంబా బాయ్ టేక్ కేర్